గుమ్మడికాయ బరడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ కారం పెసరపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పసుపు ధనియాలు ఉప్పు ఇంగువ నూనె కొత్తిమీర గుమ్మడికాయ బరడా తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అర కప్పు నూనె పోసి కాగాక జీలకర్ర ఆవాలు రెండు కప్పుల గుమ్మడికాయ ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గించి చిటికెడు పసుపు చిటికెడు ఇంగువ 1 స్పూన్ కారం తగినంత ఉప్పు 1 కప్పు వాటర్ పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు ఒక బౌల్ లో 3 టీస్పూన్ల శనగపప్పు 3 టీస్పూన్ల పెసరపప్పు 2 టీస్పూన్ల ధనియాలు 1 టీస్పూన్ జీలకర్ర కలిపి వేయించి గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పౌడర్ ని ఉడికించిన గుమ్మడికాయ ముక్కల్లో వేసి మరో 5 నిమిషాలు ఉడికించి బౌల్ లోకి తీసుకొని కొత్తిమీర చల్లాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ బరడా రెడీ।